హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్ ఇవాళ వీడియో లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాము టిఫిన్గా అయినా స్నాక్స్గా అయినా డిన్నర్గా అయినా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈ లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్తో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్స్ని వేసుకొని లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకుంటాము ఆ ఇంగ్రీడియంట్ వేసుకోవడం వలన లెమన్ రైస్కి మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అదేంటో చూసే ముందు వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడైతే టేస్టీ టేస్టీ లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా ఈజీగా ఇంకా ఫైవ్ మినిట్స్లో మనం లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు ముందుగా లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను నూనె వేడైన తర్వాత పల్లీలను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి పల్లీలు అనేది మాడకుండా మంచి కలర్ చేంజ్ అవ్వాలంటే సిమ్లో పెట్టుకొని మన గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకొని కలుపుతూ వేయించుకుంటే మంచిగా కలర్ చేంజ్ అవుతాయి ఇలా పల్లీలు మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని పక్క కనుక్కోవాలి ఒక ఒక సైడ్ కనుక్కొని మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుంటే ఈ పల్లీలు కొంచెం మెత్తబడకుండా అలానే క్రిస్పీగా ఉంటాయి చూడండి ఇలా పక్క కనుక్కొని ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాయి మినపప్పుని వేసుకోవాలి మిన సాయి మినపప్పు లేకపోతే మినపూళ్ళు వేసుకున్నా సరిపోతుంది అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాళ్ళు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి పచ్చశనగపప్పు ఇంకా మినప్పప్పు ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు మంచిగా వేయించుకోవాలి సిమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని వేయించుకోవాలి చూడండి ఆవాలు ఇంకా పచ్చశనగపప్పు సాయి వేగిన తర్వాత పల్లీలు కూడా కలుపుకొని మంచిగా ఒకసారి అన్నిటిని కలుపుకున్న తర్వాత నేను ఐదు ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది నేనైతే ఎండిమిరపకాయలు ఒక్కటే వేసుకున్నాను వేసుకొని ఎండుమిరపకాయలు కొద్దిగా వేగినాక జీడిపప్పుని జీడిపప్పులు కూడా ఒక పది జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకున్నాను ఇంకా ఎండుమిరపకాయలు జీడిపప్పులు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా మంచిగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ఈ స్టేజ్లో నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందాక చెప్పాగా ఆయిల్తో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటామని అదే నెయ్యి నెయ్యి వేసుకోవడం వల్ల మన లెమన్ రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోవాలి ఫస్ట్ ఇంగు వేసుకుంటే అడుగంటుంది అందుకని ఈ స్టేజ్లో వేసుకోవాలి అలాగే ఒక గుప్పడు కరివేపాకు కరివేపాకు పులిహోరలో కరివేపాకు ఎక్కువగా ఉంటే బాగుంటుంది కానీ అందుకని కొద్దిగా ఎక్కువగా కరివేపాకు వేసుకున్నాను ఇంగువ కరివేపాకు లాస్ట్లో వేసుకొని ఇలా వేయించుకోవాలి కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఎక్కువగా పసుపు వేసుకోవద్దు కొద్ది తక్కువ పసుపు ఉంటేనే లెమన్ రైస్ టేస్ట్ బాగానేది బాగుంటుంది తర్వాత పసుపు ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత నేనైతే చిన్న సైజు మూడు లెమన్ని ఇలా జ్యూస్ లాగా పిండుకొని వేసుకున్నాను ఈ స్టేజ్లో లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటే లెమన్ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా లెమన్ రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని ఇంకా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అనేది యాడ్ చేసుకోవాలి రైస్ ఉడికించుకునేటప్పుడు కూడా మీరు కుక్కర్లో ఉడికించుకున్న బౌల్లో ఉడికించుకున్నా కానీ ఒక హాఫ్ అవర్ రైస్ నానపెట్టుకొని రైస్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు అండ్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇంకా ఈ రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ రైస్లో కూడా కొద్దిగా ఉప్పు ఆయిల్ వేసుకొని ఉడికించుకున్నాను అందుకే ఇంకా తాలింపులో ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నాను కొద్దిగా వేసుకున్నాను మీరు చూసి వేసుకోండి రైస్లో మీరు ఒకలా సాల్ట్ వేసుకోకుండా ఉంటే ఇందులో కరెక్ట్గా సరిపోని వేసుకోండి అలానే మొత్తం రైస్ వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకున్నాను ఈ లెమన్ రైస్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కొంతమంది ఏంటంటే రైస్కి ఉప్పు పసుపు ఆయిల్ పట్టించి తర్వాత లెమన్ జ్యూస్ని కూడా పట్టించిన తర్వాత తాలింపు చేసి పోసుకుంటారు అలా కూడా చేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి లెమన్ జ్యూస్ కూడా పచ్చివాసన పోతుంది అలాగే చేదు కూడా ఎక్కడ ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి అది కూడా నెయ్యి వేసుకొని జీడిపప్పులతో వేసి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మొత్తం తాలింపులో మంచిగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పిల్లలకు పెట్టినా మనం తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్స్ లాగా అయినా నైట్ డిన్నర్ లాగా అయినా చేసుకొని తినొచ్చు చాలా సింపుల్గా ఈజీగా ఫైవ్ మినిట్స్లో లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం లెమన్ రైస్ని ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ ఫ్లేవరు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్